ప్లీజ్. యా, నాతో వర్క్ చేసే అమెరికన్స్ వచ్చేసరికి చాలా కూల్ ఉంటారు. అసలు ఇన్విజిలేషన్ చేయటం అంటే చాలా బోర్ అన్నమాట. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along, yeah. We've been playing stupid games, the situation rotates. And they say communication, safe relations, okay. Medicated, how I'm patient, wasting time ain't the way. Cause I can see it on your face. I've been tossing, turning, staying up all night. Something to hide. So open your mind up, let me inside, and let's make it right. Tell me, baby, what's the problem? Cause I keep trying to figure it out. Oh no, oh no. Hi, hello, namaste. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు పాండే అండ్ మీరు చూస్తున్నారు సిగ్నేచర్ బ్లాగ్ తెలుగు. సో ప్రస్తుతం నేను అమెరికాలోని టెక్సాస్ స్టేట్లోనే డెంటన్లో అయితే ఉన్నాను. నేనైతే అమెరికాకు వచ్చి 1.5 ఇయర్ అయితే అవుతుంది. ఇది నా థర్డ్ సెమిస్టర్ అన్నమాట. సో నేనైతే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో మాస్టర్స్ అయితే చదువుతున్నాను. నేను చదివే కోర్స్ వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్. సో అది సంగతి. సో నేనేంటంటే ఈ రోజు వచ్చేసరికి డే స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక ఫుల్ ప్లెజ్డ్ యాజ్ ఎ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది అనే ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అందులో ప్రయత్నమే ఇది. సో మీరు ఈ ఛానల్గా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. పాయింట్కి వచ్చేస్తే ఈరోజు క్లాసులు అయితే లేవు. యాక్చువల్లీ ఈరోజుసరికి ఈరోజు వచ్చే వెనస్డే, మండే ట్యూస్డే నాకైతే క్లాసులు అయితే ఉంటాయి. నేనేంటంటే యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్ అనేది చేస్తున్నా. సో కాబట్టి ఈరోజు వర్క్ అయితే ఉంది 9 to 12. సో ఇప్పుడైతే సుమారు 8:25 అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకోవట్లేదు. నేనైతే కాలేజీకి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నా, అది సంగతి. సో తెచ్చుకో. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలంటే నార్మల్ నడుచుకుంటూ వెళ్ళాలంటే 15 మినిట్స్ అలా పడుతుంది. కానీ దీనికి ఇంకో సొల్యూషన్ కూడా ఉందన్నమాట. నేనున్న ప్లేస్ దగ్గర నుంచి ఇంకొక లైక్ 3 మినిట్స్ వాక్ చేసినట్లయితే ఆ బస్ స్టాప్ అయితే ఉందన్నమాట. మనం అప్పుడు అక్కడికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్. సో నార్మల్గా నా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే నిన్న పునుగులు, మొన్న దోశ, యాక్చువల్గా రేపు ఇడ్లీ వేయాలి. సో అది ప్లాన్ అంటే అన్నా కానీ అవు ఎంత బాగుందో. సో ఇక్కడ ఇడ్లీ దోశ తినే అంత భాగ్యం అయితే లేదు. కాబట్టి ఆ బ్రెడ్ మొక్క, దాంట్లో పీనట్ బటర్. సో యాక్చువల్లీ ఈరోజు అయితే నేను ప్యాన్ కేక్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఈరోజు అయితే కాలేజీలోనే ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ కొని తిందాం అనుకున్నా. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే బస్ అయితే దిగాం. ఓ యూనివర్సిటీలోకి అయితే వచ్చేసాం. ప్రస్తుతం నేనున్న ప్లేస్ వచ్చేసరికి యూనివర్సిటీ యూనియన్ అంటారు. యూనివర్సిటీ యూనియన్ అంటే బేసిక్గా ఒక సెంటర్ ఆఫ్ ద యూనివర్సిటీ అనుకోవచ్చు. సో యూనియన్లో వచ్చేసరికి రెస్టారెంట్స్ అవి ఉంటాయి. కుదిరితే ఏదో ఒకటి తీసేసుకొని కాలేజీకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ సుమారుగా 8:50 అయితే అవుతుంది కదా, ఇంకో 10 మినిట్స్లో వెళ్ళిపోవాలి. స్పైసీ చికెన్ బరీటో నేను తీసుకుంది. Hi. How are you doing? Good, and you? I'm doing great. That's good. You have a 9 o'clock shift? Yes. Yeah. Nice. So why don't you say your name? Oh, I'm Sydney. Sydney. Yeah, I don't know what to do. Hi. Yeah. ఇక్కడ ఏం వర్క్ ఉంటుందనే కదా మీరు అటు. సో అదేంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైనా వస్తారు, సో వాళ్ళు ఏదైనా డౌట్స్ అడుగుతుంటారన్నమాట. సో నిన్న కూడా నాకుండే ఒక 9 to 12 టైంలో ఉండే అనమాట. నిన్న చాలా రష్ ఉంది. ఈరోజు ప్రస్తుతానికైతే
తెలీదు, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది వచ్చి డౌట్లు అడగటం. నేను చెప్పేదొచ్చరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, అంటే ఆల్రెడీ నేను అండర్ గ్రాడ్లో ఆల్రెడీ చదివేసే ఉన్నాను సో కాబట్టి అది నాకు ఎక్కువ ఇబ్బంది అనిపించదు. సో ఎవరు ఏ డౌట్ అడిగినా మనం సింపుల్గా చెప్పేస్తాం. అంటే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం కదా చికెన్ బరీటో, దాన్ని తింటాం కోసమని. సో ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది 12:00. సో కొలీగ్స్ విషయానికి వస్తే నాతో పాటు వర్క్ చేసే అమెరికన్స్ వచ్చేసరికి చాలా కూల్ ఉంటారు. అసలు వచ్చిన నేను స్టార్టింగ్ డే 1 నుంచి చూసుకున్నట్లయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు విషయాలు చెప్పడం కానీ నాకు ఏమైనా అర్థం కాకపోతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సో సబ్జెక్ట్ పరంగా నాకు ఇక్కడ ఎక్కడ ఇబ్బంది కాలేదు. ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా చూసుకున్నట్లయితే కాలేజీలో చాలా సపోర్టివ్గా ఉంటారన్నమాట. హాయ్. సో ప్రస్తుతం నేను ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదైతే లైబ్రరీ ఏరియా అన్నమాట. ఇది అటు సైడ్ ఉంది కదా, దాన్ని విల్స్ లైబ్రరీ అంటారు. ఇప్పుడైతే నాకు ఎటువంటి పని లేదు. నేనైతే కారు ఒకటి ఉంది దగ్గరలో, దాన్ని అయితే తీసుకొని వాల్మార్ట్కి వెళ్దామని వెళ్తున్నా. శశాంత్ అండ్ రత్నాకర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇది వెన్యూ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సమస్య ఏంటంటే నా ఫోన్కి డేటా లేదనమాట. వైఫై కోసం అని నేను తిప్పలు పడ్డా. వైఫై పాస్వర్డ్ చెప్పిండు కానీ వైఫై పేరు చెప్పలా. ఉన్నాయి వాటిలో నేను వెన్యూ ఆఫీస్ కొడితేనే కనెక్ట్ అవ్వలేదు. తర్వాత వెన్యూ దొరికింది ఎట్లను పెడితే దొరికింది ఎట్లను. ఇంక వెళ్ళామా? ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. నేనైతే ఆల్రెడీ లంచ్కి మన నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయి రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. అది సాయంత్రానికైనా ఉంటుంది సో నో ప్రాబ్లం. నేను నూడిల్స్ తినేసి దాని తర్వాత కొంచెం వర్క్, కాలేజ్ సంబంధించిన వర్క్ ఉంది అది నేను చేసుకుంటా. దాని తర్వాత 6:30 నాకైతే కాలేజీలో ఒక పని ఉందన్నా కదా, అదే ఇన్విజిలేషన్ అన్నమాట. కాలేజీ క్లాసులో ఎగ్జామ్ ఇన్విజిలేషన్ చేయాలి. సో అది 6:30 to 7:30 ఆ టైం దాకా ఉంది. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో దట్స్ అ ప్లాన్ ఫర్ టుడే. ఇన్విజిలేషన్ చేయటం అంటే చాలా బోర్ అన్నమాట. అంత ఈజీ అయితే కాదు. నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఇట్లా బలవంతంగా ఆపేసుకుని ఉన్నా. మరి రాస్తూనే ఉండరు. ప్రతి ఎగ్జామ్లో ఒకటి ఉంటుంది అన్నమాట. కొంతమంది తొందరగా తొందరగా ఇచ్చేస్తారు ఎగ్జామ్ పేపర్ని. ఒకడు ఉంటాడు, ఒక్కడు చివరి క్షణం వరకు రాస్తూనే ఉంటాడు అన్నమాట. అప్పుడు ఆ ఇన్విజిలేషన్ చేసేవాడు పరిస్థితి చూడాలి, అరే ఇచ్చారా బాబు చేయాలనిపించింది. ఇప్పుడే ప్రాక్టరింగ్ ఎగ్జామ్ నుంచి అయితే వచ్చాను. ఇన్విజిలేషన్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేది టైం వచ్చేసరికి 8:00 అయితే అవుతుంది. ఈరోజు జిమ్కి వెళ్ళాలి. నైట్ అయితే జిమ్ వచ్చేసరికి 12:00 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ మాత్రమే. Give me some, I'm up there to move.
అవర్ సబ్స్క్రైబర్ అండ్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. పేరు ఇప్పు. ఆఫ్తాబ్. ఆఫ్తాబ్. హాయ్ ఆఫ్తాబ్. ఆఫ్తాబ్ మీ పేరు ఎప్పుడు? హరీష్. హరీష్ పాండే. నైస్ టు మీట్ యూ బ్రో. నువ్వు బ్రో మంచి బాటిల్ వచ్చేసరికి 3.7 liters అనమాట. జిమ్కి వచ్చినప్పుడు నేను ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకొస్తా. సో ఇప్పుడు నేను తీసుకెళ్తున్నా కదా ఈ వాటర్ బాటిల్, అంటే రేపు మళ్ళీ టైంకి జిమ్ వస్తా అటు ఇటుగా. సో అప్పటికల్లా నేను ఈ 3.7 liters అనేది కంప్లీట్ చేసుకుని ఖాళీ బాటిల్ తీసుకురావాలి. మళ్ళీ రేపు జిమ్కి వచ్చినప్పుడు మళ్ళీ నింపుకుంటా. ఇలా నేను ఎప్పుడు వచ్చినా వచ్చినప్పుడు ఖాళీ బాటిల్ వస్తా, వెళ్ళినప్పుడు ఇలా నింపుకొని తీసుకెళ్తా. ఇప్పుడే నేను జిమ్ నుంచి అయితే వచ్చాను. ప్రస్తుతం టైం వచ్చేసరికి 10:00 అవుతుంది. జిమ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా లేట్ అవుతూనే ఉంటుంది డే మొత్తం. నేను పడుకునేసరికి 11-12 అయితే అవుతుంది. దెన్ అగైన్ నెక్స్ట్ డే వచ్చేసరికి 7:00 అలా లేగాల్సి వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ డే మనకు పార్ట్ టైము లేకపోతే కాలేజీలో వర్క్ ఏదో ఉంటాయి. సో ఎప్పుడైతే నాకు కొంచెం ఎక్స్ట్రీమ్ కాలేజ్ వర్క్ ఉన్నప్పుడు ఇంకా చాలా లేట్ అవ్వచ్చు, ఒక్కోసారి నైట్ అవుట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ బేసికల్లీ నా లైఫ్ అయితే సిమిలర్, నేనైతే ఏదైతే చూపించాను అలా ఉంటుంది. ఎక్సెప్ట్ వాల్మార్ట్ కోకి వెళ్ళాం కదా, అది ఒకటి రోజు ఉండదు, 2 weeks ఒకసారి నేను టైం స్కెడ్యూల్ చేసుకుంటా. ఇప్పుడన్నా నాకు వచ్చేసరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. దాని తర్వాత కొంచెం మొత్తం చికచకాగా ఉంది కదా కిచెన్, ఒకసారి కొంచెం క్లీన్ చేసేసి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని అంతే పనుకోవడమే నెక్స్ట్. సో ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడి ఈరోజు చాలా విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నా, చాలా విషయాలు చూపిద్దాం అనుకున్నా. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలాంటి విషయాలు నేను ఫేస్ అయినా, ఎలా మళ్ళీ దాని దగ్గర చేంజ్ అయ్యాను, అన్ని విషయాలు చెప్పడానికి ఈ వీడియో అయితే సరిపోదు. డెఫినెట్లీ అయితే విషయాలు ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే మీకు తెలుసు కదా ఈ వీడియోకి, ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కుకింగ్ మీరు చూస్తే తట్టుకోలేరు, అందుకే ఇప్పుడు నేను వీడియోలో మన కుకింగ్ చూపించట్లేదు. సో ఇంకా ఫ్యూచర్ వీడియో చూపిస్తా, పెద్ద ప్రాబ్లం లేదు. ప్రస్తుతం మన రూమ్మేట్స్ కూడా రూమ్లో ఎవరు లేరుకుంటా ప్రస్తుతం, సో రూమ్మేట్స్ కూడా చూపిద్దామంటే. సో ఎనీవే దట్స్ ఇట్. నా పేరు పాండే అండ్ మీరు చూసిన సిగ్నేచర్ బాక్స్ తెలుగు. వస్తా మరి, బాయ్.